హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రవణ్ కుమార్ పాకలపాటి, సైకాలజిస్ట్ అండ్ ఏబిఏ థెరపిస్ట్. ఈరోజు నేను మీకు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే ఏమిటి? మీన్స్ ఏదైనా ఒక విషయం గురించి లేదా ఒక క్వశ్చన్ గురించి కానీ ఒక ప్రాబ్లం గురించి కానీ డీప్గా థింక్ చేయడం, ఐ మీన్ ఆ క్వశ్చన్ గురించి డీప్గా డిగ్ చేస్తూ థింక్ చేసి దాని గురించి పూర్తిగా తెలుసుకునే స్కిల్స్ని మనం క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటాం. అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, స్కూల్లో కానీ బిజినెస్లో కానీ బయట కానీ జాబ్స్లో, మరి ముఖ్యంగా వీటన్నిటిలో కూడా ఈ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మనం ఏం చేయొచ్చు? క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ లేదా ఇన్ఫర్మేషన్ ఏంటి తెలుసుకోవడం, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ గురించి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని, ఆ క్వశ్చన్ గురించి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం. అంటే ఇప్పుడు అనేక రకాలుగా బుక్స్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ అన్నిటి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయాలి. దీనిలో ఉన్న ప్రోస్ అండ్ కోన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, ప్లస్లు ఏంటి అనేది మనం టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసిన ఇన్ఫర్మేషన్ని కంక్లూడ్ చేసుకోవాలి ఫైనల్గా. సో ఇది మనకు ఉపయోగపడద్దా లేదా, ఇది ఎంతవరకు ఉపయోగపడద్దు అనేది కంక్లూడ్ చేసుకోవాలి. అలాగే కంక్లూడ్ చేసిన విషయాన్ని, ఏదైతే మనం కంక్లూడ్ చేస్తున్నామో ఆ విషయాన్ని ఫైనల్గా అనలైజ్ చేసుకుని మనం దాన్ని ప్రజెంట్ చేయాలి. ఇలాగా కొన్ని స్టెప్స్ మనం ఫాలో అయినట్లయితే కనుక మనం క్రిటికల్ థింకర్స్గా, గ్రేట్ క్రిటికల్ థింకర్స్గా మారొచ్చు. స్టార్టింగ్లో క్రిటికల్ థింకింగ్ అనేది ఆలోచించి చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ దీన్ని యాక్షన్స్లో పెట్టినప్పుడు మనం అలవాటైపోయి చాలా ఈజీగా చేయగలుగుతాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పిల్లాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, తను తర్వాత ఇంజనీరింగ్ కానీ వేరే ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నాడు, పర్టికులర్ కాలేజ్లోనే ఆ కోర్స్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేయాలి? ఆ కోర్స్ గురించి ఆలోచించాలి, నా మార్క్స్ ఆ కోర్స్కి సరిపోతాయా లేదా, అండ్ ఆ కాలేజ్లో నాకు సీట్ వస్తుందా లేదా, అండ్ సీట్ వచ్చిన మా పేరెంట్స్ అంత అమౌంట్ కట్టగలుగుతారా లేదా, ఒకవేళ కట్టలేనట్లయితే ఏదైనా బ్యాంక్ లోన్స్ పెట్టవచ్చా, అండ్ ఇంత చేసిన తర్వాత కూడా ఈ కోర్స్ వల్ల నాకు ఎంతవరకు లాభం అవుతుంది అనేది కరెక్ట్గా ఆలోచించగలగాలి. ముఖ్యంగా క్రిటికల్ థింకర్స్కి మూడు క్వాలిటీస్ ఉంటాయి. క్యూరియాసిటీ, ఏదైనా పని చేయడంలో క్యూరియాసిటీ, అండ్ ఏదైనా పని చేసినప్పుడు క్వశ్చన్స్ అడగడం, అండ్ అలాగే దాని గురించి స్కెప్టిసిజం, అంటే ప్రూఫ్ సీకింగ్ బిహేవియర్ అంటాం దీన్ని మనం. అంటే ప్రతిదానికి ప్రూఫ్ అడుగుతాం అన్నమాట, ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి. ఈ విధంగా మన యొక్క క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. Pinnacle Blooms Network, prapancha vyaptanga speech delay, autism spectrum disorder, cognitive developmental, psychological rugmatalato badhapadutunna dadapu 80 kotla mandi pillalu mariyu peddala jeevita pramanalu merugaye vidhanga dasabdala research tho koodinatvanti atyanta prabhavavantamaina speech therapy, occupational therapy, behavioral therapy, psychological counseling, child development mariyu rehabilitation serviceslu andistunna ekaika special edu healthcare samstha Pinnacle Blooms Network. Prapanchalone mottamodati sari మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ.